నన్ను కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండోసారి వెంకటేశ్వర స్వామి దీవెనల కోసము ఆశీస్సుల కోసం వచ్చాను. గతంలో స్వామివారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్కు సంబంధించినటువంటి పూర్తి విలీనము భారతదేశంలో స్వామివారి ఆశీస్సులతో విజయవంతంగా పూర్తి చేశాము. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను కూడా హోంశాఖలో మంత్రిగా ఉన్నప్పుడు స్వామివారి ఆశీస్సులతో ఈ యొక్క దేశానికి సంబంధించినటువంటి మంచి కార్యక్రమం జరగడం ఏదైతున్నదో, నేను తెలుగువాడిగా స్వామి శిష్యుడిగా స్వామి భక్తుడిగా నేను గర్వపడతా ఉన్నాను. ఈ సందర్భంగా నేను కోరేది ఒకటి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా మరింత మంచి పరిపాలన దేశం కోసం దేశ ప్రజల సంక్షేమం కోసం మరి నిర్వహించే విధంగా మన ప్రధానమంత్రి మోడీ గారికి మంచి శక్తిని ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఇవ్వాలని ఆశీస్సులు అందజేయాలని. సంతోషం ఏంటంటే గత సంవత్సరంతో పోల్చి చూసినట్లయితే కొంత నష్టం జరిగినప్పటికీ కూడా 10 నుంచి 15% వర్షాలు ఈసారి అధికంగా వచ్చాయి. ఇంకా కొన్ని ప్రాంతాలలో ఇంకా కరువు ప్రాంతంగా ఉన్నాయి. కాబట్టి అన్ని ప్రాంతాలలో పూర్తి స్థాయి వర్షాలతో ఈరోజు మంచి కుంటలు చెరువులు ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో జలకలతో కలకలలాడాలని, అదేవిధంగా ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఏ రకమైనటువంటి ఉపద్రవాలు రాకుండా ఏ రకమైనటువంటి విషజ్వరాలు రాకుండా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించాలని, రాజకీయమైనటువంటి సుస్థిరత మంచి సమర్థవంతమైన నాయకత్వము దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరింతగా ముందుకెళ్లే విధంగా భగవంతుడు ఆశీస్సులు అందజేయాల్సిందిగా వెంకటేశ్వర స్వామిని పాద పద్మాలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు వినాయక చవితి, వచ్చే వినాయక చవితి వరకు కూడా ఏ రకమైనటువంటి విఘ్నాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా అనుకున్నటువంటి కార్యక్రమాలు విజయవంతం జరిగే విధంగా వినాయకుడు మనందరినీ ఆశీర్వదించాలని, వెంకటేశ్వర స్వామి మరి దీవెనలు ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎక్కడ కూడా హిందూ దేవాలయాల ప్రాంగణంలో కానీ హిందూ మతానికి సంబంధించినటువంటి ప్రాంతాలలో కానీ అన్యమత ప్రచారం జరగకూడదు. ముఖ్యంగా ఎవరు కూడా సామూహికమైనటువంటి మత మార్పులు చేయకూడదు. మతం వ్యక్తిగతం, ఎవరైనా వ్యక్తిగతంగా మతం మార్చుకుంటే వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. కానీ ఈరోజు విదేశాల నుంచి వస్తున్నటువంటి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమాయకులైనటువంటి పేద ప్రజలను సామూహికంగా మత మార్పిడి చేయడము మా కేంద్ర ప్రభుత్వానికి లేకపోతే దేశ ప్రజలకు ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి నేను అందరినీ కోరుతా ఉన్నాను, హిందూ మత ప్రాంతంలో కానీ ఇంకో మత ప్రాంతంలో కానీ ఎవరి మతానికి వాళ్ళు సంబంధించినటువంటి ప్రచారం చేసుకోవాలి తప్ప ఇతర మతస్థుల యొక్క ఆచార వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం కానీ ఇతర మతస్థుల ప్రాంగణంలో కానీ ఇతర మతాలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో కానీ మీ మతం మంచిది కాదు, మా మతమే గొప్పము గొప్పది, మీ మతం వీడండి మా మతాల్లో చేరండి అని ఏదైతున్నదో ఇది ఆటవికమైనటువంటి ఆలోచన. ఈ ఆటవికమైనటువంటి ఆలోచన నుంచి అందరూ కూడా బయటకు వచ్చి స్వేచ్ఛగా ఎవరి మతాన్ని వారు ఆరాధించుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప ఏ మతాన్ని ఎవరు అవమానం చేయడం కానీ చిన్నదిగా చేయడం కానీ, మా మతమే గొప్పది కాబట్టి మా మతంలో చేరాలని చెప్పడం కానీ మంచి సాంప్రదాయం కాదు, ఇది ఏ మతంలో కూడా అంగీకరించదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను.